फेस टू फेस तेलंगाना राजकीयालो इप्पुडु हाट टापिक कोमटिरेड्डी राजगोपाल रेड्डी बीजेपी राजकीयालो कूडा हाट टापिके राजगोपाल रेड्डी एं चेयबोतुन्नारु आयन कार्याचरण ए विधंगा उंडबोतुंदी ई अंशालकु संबंधी तेलंगाणा प्रजल्लो तीव्र उत्कंठत उंदी प्रधानंगा आयन अंचर्लोनैते उत्कंठत एक्कुवगा उंदी मा राजगोपाल रेड्डी एं चेयबोतुन्नारु एटु वेल्तुन्नारु असलु बीजेपीलो उंटारा कांग्रेस्लो चेर्तारा इलांटि ऊहागानालकु ఎటువంటి సమాధానం చెప్తారు రాజగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారు చూస్తున్నాం గత వారం రోజుల నుంచి మీ మీద ట్రోల్ నడుస్తుంది అసలు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో కొనసాగుతారా లేదా కాంగ్రెస్లో వెళ్తారా ఇంకా ఏం చేయబోతున్నారనే ఉత్కంఠత ఉంది మీకు కూడా తీవ్రమైన ఒత్తిడి మీ మునుగోడు ప్రాంత ప్రజల నుంచి ప్రధానంగా నల్గొండ జిల్లా ప్రాంత ప్రజల నుంచి ఎక్కువగా ఉండొచ్చు మీరు ఏం చేయబోతున్నారు అంటే నేను గతంలో కూడా ఒకసారి ఈ విధంగా నా మీద పేపర్లలో టీవీలలో బాగా చాలా వార్తా కథనాలు వచ్చాయి నేను ఒకసారి ఢిల్లీలో కూడా మాటలు అందరి మీడియా పిలిచి చెప్పడం జరిగింది మీరు ఎందుకు అట్లా మీరు ఊహించుకొని అన్ని పేపర్లలో టీవీలలో రాస్తున్నారు నా గురించి నేను ఏం నిర్ణయం తీసుకోలేదు నేను భారతీయ జనతా పార్టీలో కొనసాగుతాను నేను భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరినో అని తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు ఆనాడు కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది చాలా ఈ కేసీఆర్ కుటుంబ పాలన పోయి ఇక్కడ ప్రజాస్వామ్యం బతకాలంటే అది కేవలం బీజేపీకే మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది కేంద్రంలో అధికారంలో ఉంది వీళ్ళ అవినీతి బయటికి తీయాలన్న ఈ రాష్ట్రంలో మరి ఒక మంచి రోజులు రావాలన్న బడుగు బలహీన వరకు వర్గాల వారికి అని చెప్పి నేను ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకొని రాజీనామా చేయడం జరిగింది ఎన్నికలు పోవడం జరిగింది కేవలం కొద్ది తేడాతో ఓడిపోయినా ప్రజల్లో నైతిక విజయం భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ రెడ్డిది అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది ఇటువంటి తరుణంలో నేను ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు మీ అందరికి తెలుసు ఇప్పుడు మేము ఏదైనా చేయదలుచుకున్నా మేము ఒక్కరం కాదు చాలామంది నాయకులు ఉన్నారు మరి అంతకుముందు పార్టీలో చేరినప్పుడైనా ఎంతోమంది మా మునుగోడు నియోజకవర్గ నాయకులు కానీ తెలంగాణలో కానీ నేను ఈటల రాజేందర్ గారు ముఖ్యంగా చాలామంది మేము అందరం కూర్చొని మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ విషయంలో ఇంకా నేను ఏం నిర్ణయం తీసుకోకపోయినా సరే మరి ఎందుకు టీవీలలో పేపర్లలో సోషల్ మీడియాలో నా మీద ఈ విధంగా గత 10 రోజులుగా బాగా కథనాలు వస్తున్నాయి దానికి నాకు అర్థం కావడం లేదు మేము ఏదైనా విషయం ఉంటే నిన్నేం తీసుకుంటే మేమే మీడియాకి చెప్తాం కదా కానీ తెలంగాణ రాజకీయాల్లో మీరు బిగ్ పర్సనాలిటీ మీరు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తి ఉంటుంది అందుకే ఆ రకంగా జరుగుండొచ్చు కానీ మీరు మీ కుటుంబం ప్రధానంగా కాంగ్రెస్ కుటుంబం మీరు కాంగ్రెస్వాది సైద్ధాంతిక విభేదాలు ఉన్నా మీరు బీజేపీ పార్టీలో చేరారు కేసీఆర్ని గద్దదించాలి కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేయాలి అనే ఒక అంశం ఒకే ఒక లక్ష్యంతో మీరు బీజేపీలో చేరారు మీరు సంతృప్తిగా ఉన్నారా బీజేపీలో పనిచేసినంత కాలం ఏమైనా ఏదైనా డిస్టర్బెన్స్ ఉందనుకుంటున్నారు లేదు ఒకటైతే ఉన్నది దీనికి రెండు కారణాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో దేశం భద్రత ఈ బలమైన నాయకత్వం ఈ దేశానికి అవసరము అనే ఒక మంచి జరగాలంటే దేశానికి ప్రజలకు జరగాలంటే అది మోడీ గారి నాయకత్వం జరుగుతుందన్న ఒక నమ్మకం ఒకటి రెండవది ఇక్కడ తెలంగాణలో ఈ టీఆర్ఎస్ పార్టీలోకి మన కాంగ్రెస్ పార్టీ గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేయట్లేదు పట్టించుకోవడం లేదు మరి ఇటువంటి తరుణంలో బీజేపీ దుబ్బాక హుజూరాబాద్ జిహెచ్ఎంసీ తర్వాత ప్రజలందరూ కూడా ఈ బీజేపీతోటే సాధ్యమని భావిస్తున్నారు కాబట్టి మనం కూడా బీజేపీలో పోతే తెలంగాణలో మనకు మనము ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఓడించుకొని కేవలం ఏకైక ఆలోచనతోటి మనం అందులోకి పోవడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తున్న పరిణామాలు కొద్దిగా ఈ కర్ణాటక ఎన్నికల తర్వాత కావచ్చు రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని అంశాలు కావచ్చు ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఇప్పుడు ఈ మధ్యన కొన్ని రాజకీయాల్లో సమీకరణలు మారి ప్రజల ఆలోచన విధానం మారినట్టుగా కనబడుతుంది కానీ మేము ఇంతవరకు ఏం నిర్ణయం తీసుకోలేదు అంతముందుకు తెలంగాణ ప్రజలు బీజేపీనే ఆల్టర్నేట్ అని భావించారు కాబట్టి జిహెచ్ఎంసీలో కానీ హుజూరాబాద్లో కానీ దుబ్బాకలో కానీ మునుగోడులో కానీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు మీరు మీరు చెప్పండి మునుగోడులో మీకు జర స్వల్ప మెజారిటీతో ఓడిపోయితే ఓడిపోయి ఉండొచ్చు అవన్నీ బీజేపీ ఓట్ల రాజగోపాల్ రెడ్డి ఓట్లు అనుకోవచ్చు ఏది ఏమైనా కానీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వ్యక్తిగతంగా నాకు ఎంత పలుకుబడి ఉన్నా సరే మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో అమిత్ షా గారు స్వయంగా వచ్చి మునుగోడులో నాకు కండువ కప్పి జాయిన్ చేశారు కాబట్టి నేను నాకున్న మంచి పేరుతో సహా భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే నేను ఆ ఎన్నికలకు పోవడం జరిగింది రాష్ట్ర నాయకత్వం కూడా బండి సంజయ్ గారు లాంటి వాళ్ళందరూ వచ్చి ప్రచారం కూడా చేసిండ్రు కాబట్టి అది పార్టీ కృషి నా కృషి నా పేరు అన్ని కలిసికట్టుగా 87,000 ఓట్లు బీజేపీ ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ని ఓడించడానికి బీజేపీ మాత్రమే పనిచేస్తుందని ప్రజలు ఒక దశలో నమ్మారు
ఇప్పుడు ఆ విశ్వాసం సన్నగిల్లిపోయినట్లు ప్రజల్లో కనిపిస్తుందని చెప్తున్నారు ఎందుకు బీజేపీ స్వయంకృత అపరాధమా లేదా కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకొని పైకి వస్తుంది అనుకోవచ్చు అట్లా ఏం లేదు కొన్ని నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ సమయానికి తీసుకోలేకపోయింది కొన్ని ఈ కవిత విషయంలో గాని అవినీతి విషయంలో గాని ప్రాజెక్ట్ లో గాని అవినీతి గాని పదే పదే బీజేపీ నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఈ అవినీతి బయటికి తీసుకొస్తాం కేసీఆర్ కుటుంబం జైలుకి పోవడం ఖాయం అని చెప్పేసి అవేమీ జరగడం లేదు కదా ఎందుకు ఇంత ఉదాసీనత వైఖరి అవలంబిస్తారు అని చెప్పి ప్రజల్లో అనుమానాలు వచ్చిన మాట వాస్తవం మీ మీకు కూడా అదే అనుమానాలు అంటే నేను యాజ్ ఏ బీజేపీ కార్యకర్తగా బీజేపీ ఒక పార్టీ కార్యకర్తగా నేను పబ్లిక్ గా నేను మాట్లాడడం గాని డెఫినెట్ గా ఈ రోజు మమ్మల్ని ఢిల్లీకి పిలిచినప్పుడు ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించే అవకాశం ఉంది తప్పకుండా నా అభిప్రాయం నేను బీజేపీ హైకమాండ్ అమిత్ షా గారికి నడ్డా గారికి నేను క్లియర్ గా చెప్తాను తప్పకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏం చేస్తే బాగుంటుంది అనేది మాత్రం విషయం మాత్రం తప్పకుండా నేను నిర్మోహమాటంగా ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడున్న తాజా ఏం చేస్తే బాగుంటుంది చేతులు కాలినంట ఆకులు పట్టుకున్నట్లు బీజేపీ గ్రాఫ్ మొత్తం పడిపోయిన తర్వాత మీలాంటి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళని ఈటల రాజేందర్ని పక్కకు పెట్టి ఇప్పుడు హఠాత్తుగా తీసుకెళ్ళి మేము ఇప్పుడు పోయేది నాకు పదవి కావాలని కాదు మా ఆశయము మా లక్ష్యము ఒకటే ఒకటి ఈ కుటుంబ పాలన పోవాలి ప్రజాస్వామ్యం బతకాలి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో గొంతు వినిపించిన మనిషిని ఈ తెలంగాణ సమాజం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ కేసీఆర్ కుటుంబం కోసం రాలేదు అదే నినాదం తోటే నేను భారతీయ జనతా పార్టీలో చేరిన నిజంగా ఆ లక్ష్యం అక్కడ నెరవేరకుంటే తెలంగాణ సమాజం ఈరోజు కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఒకతాటి మీదకి వస్తే ఆ ప్రజల కోసం తెలంగాణ సమాజం కోసం నేను ఎటువంటి నిర్ణయం అయినా తీసుకుంటేందుకు రెడీగా ఉన్నా నాకు పదవుల కోసం కాదు పార్టీ అని కాదు నేను నిజంగా ఒక పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయదలుచుకున్నా కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం విషయంలో వాళ్ళ అవినీతి విషయంలో కానీ ఈ ఎన్నికల్లో పోయే కార్యాచరణ విషయంలో కానీ సీరియస్గా లేకపోతే మాత్రం మేము ఆలోచించుకోవాల్సి వస్తుంది ఓకే బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మార్పు వచ్చినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది గతంలో మోడీని దూషించి మోడీని టార్గెట్గా చేసిన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మొత్తం బీఆర్ఎస్ సమూహం ఇప్పుడు మాట మార్చింది బీజేపీ పైన కాస్త వాడి వేడి తగ్గించింది ఆరోపణల విషయం బీజేపీ కూడా అదే స్థాయిలో మీరు చెప్తున్నారు ప్రజలు అనుకుంటున్నారు అరెస్టుల విషయంలో కానీ ఈడీ దాడుల విషయంలో కానీ వెనక్కి తగ్గింది బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయినట్లు ప్రజలు భావిస్తున్నారు రాజగోపాల్ రెడ్డిగా ఒక సీనియర్ నేతగా బీజేపీ నేతగా మీరు మీ అభిప్రాయం ఏంటి నేను తప్పకుండా మీరు ఇప్పుడు మీరందరూ ప్రజల్లో ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో ఏం చేస్తే బాగుంటుందనే విషయమే చర్చిస్తందుకే నన్ను నడ్డా గారు అమిత్ షా గారు నన్ను ఈటల రాజేందర్ గారిని పిలిచిండ్రు మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ సమాజం కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేయాలో నిర్మోహమాటంగా చెప్తాము ఆ తర్వాత నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే మీరు అనుకున్నట్లు నిర్ణయం తీసుకుంటే బీజేపీ గ్రాఫ్ పెరిగే అవకాశం 100% ఇంత స్వల్పకాలంలో కాదు మోడీ అమిత్ షా గారు అనుకుంటే చేయగలుగుతారని నమ్మకం నాకుంది ప్రధానమంత్రి మోడీ గారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రజలు ఏమనుకుంటున్నారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అనుకుంటే ప్రజల యొక్క మనసులో ఏముంది ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ పరిపాలన ఏ విధంగా ఉంది అని వాళ్ళు అనుకుంటే ఆ సమాచారం తెప్పించుకోగలుగుతారు మేము కూడా చెప్తాం డెఫినెట్గా వాళ్ళు ఇప్పటికైనా సరే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు నిజంగా సీరియస్గా అనుకుంటే మాత్రం ఏదైనా చేయగలుగుతారు ప్రత్యేకంగా ఈటల రాజేందర్ని మిమ్మల్ని ఢిల్లీకి పిలిచారు చాలామంది నేతలు ఉన్నారు బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నారు మీతో పాటు చేరిన కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు కానీ ప్రత్యేకంగా ఈటలను మిమ్మల్ని ఢిల్లీకి పిలవడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా అట్లేం లేదు మేము వివిధ పార్టీల నుంచి మన ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ నుంచి నేను కాంగ్రెస్ నుంచి మేము అందరం ఇతర పార్టీల నుంచి చాలామంది భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో మోడీ అమిత్ షా గారి నాయకత్వం నమ్మకంతో పార్టీలో చేరినాం కానీ మా అందరి ఆశయం లక్ష్యం ఒక్కటే
ఈ నియంత పాలనకు చరమగీతం పాడాలి. సాధ్యమైనట్లు కనిపించట్లేదు బీజేపీతో మీకు. కాబట్టి అది బీజేపీకే సాధ్యమైతది అనుకుని నమ్మినం కాబట్టి మేము ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరాము. బీజేపీ పాతతరం నేతలు మీలాగా చేరిన బీజేపీ నేతల మధ్య స్పష్టంగా గ్యాప్ కనిపిస్తుంది. బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గత కొద్ది కాలంగా ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా పుంజుకుంది. నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తానికి తన శాయశక్తుల పనిచేసిండ్రు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ మాత్రం తెలంగాణలో బలపడ్డదంటే అది బండి సంజయ్ గారి నాయకత్వంలో. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ తదుపరి చర్యలు మాలాంటి వాళ్ళందరినీ వివిధ పార్టీల నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, ఈరోజు పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా సముచిత స్థానం కల్పించి వాళ్ళు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. ఈ అవినీతి జరుగుతుందని చెప్తున్నాం కానీ అవినీతి బయటికి తీసుకురావాలి. కానీ బీజేపీకి ఒక అంశం, కర్ణాటకలో బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది, మహారాష్ట్రలో నెక్స్ట్ గవర్నమెంట్లో ఏముంటుందో తెలియదు, సౌత్ ఇండియాలో మొత్తం బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాకూడదనే ఒక అంశాన్ని తీసుకొని వస్తే బీఆర్ఎస్ వస్తే నష్టం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ రావద్దన్న ఏకైక లక్ష్యంతో బీజేపీ పనిచేసే అవకాశం ఉంది. అందుకే సైలెంట్ అయ్యారు తెలంగాణలో అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మేము ఒక్కటే ఒక విషయం చెప్తున్నా తెలంగాణ సమాజాన్ని అందరికి కూడా, దేశ భద్రత కోసం దేశాన్ని కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో చాలామంది తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. కానీ మా వరకు నేనైనా ఈటల రాజేందర్ అయినా ఎంతోమంది తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలవమనే ఒక సామెత ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అవినీతి పాలన, కుటుంబ పాలన పోవాలనే ఏకైక లక్ష్యంతో మా పోరాటం కొనసాగుతుంది. ఈ విషయంలో మేము రాజీ పడం. ఏది ఏమైనా ఈ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబ పాలన పోయేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి మేము క్లియర్గా ప్రజలు ఏమనుకుంటారు, మా మనసులో ఏముంది, మేము ఎందుకు పార్టీలో చేరినాం, ఈ విషయంలో మీరు గట్టి చర్యలు తీసుకొని వెంటనే అనవసరంగా మీరు తెలంగాణ ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని చెప్పి ఈరోజు మేము ఢిల్లీలో కలిసి చెప్పి వస్తాం. ఇందులో సీక్రెట్ ఏం లేదు, మా మాట ఏం లేదు. మేము పనిచేసేది కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేస్తాం తప్పితే కేసీఆర్ని మళ్ళీ అదే అధికారంలో తీసుకొస్తేందుకు మేము పనిచేసే ప్రసక్తి లేదు. అటువంటిప్పుడు అవసరమైతే అన్ని ఏ నిర్ణయమైనా తీసుకొని మేము ఎటువంటి రిస్క్ తీసుకుంటాను కూడా రెడీగా ఉన్నాను తప్పితే కాంప్రమైజ్ కాము. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ని గద్దె దింపడం మా లక్ష్యం. కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేపించడం ఖాయం, అందులో అనుమానం లేదు. థ్యాంక్ యూ. మీరు ఈ వేదిక సరిపోతుందని మీరు భావిస్తున్నారా? బీజేపీ వేదిక సరిపోతుంది మీ లక్ష్యం కోసం, ఈ వేదిక సరిపోతుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి వాళ్ళు పట్టించుకొని సీరియస్గా ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ దోపిడీ జరుగుతుంది, ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, ఎక్కడ అణచివేత జరుగుతుంది, మరి బంగారు తెలంగాణ నిజంగా ఈ 9 ఏళ్లలో జరిగిందా లేకపోతే బంగారు కుటుంబం అయిందా, ఇవన్నీ కొంచెం వాళ్ళు సీరియస్గా ఆలోచించి దీని మీద దృష్టి పెడితే అర్థమవుతుంది. మా మొత్తం రాత్రి మగలు కష్టపడేది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటుందకు. ఇందులో రమేష్ ఒక్క మాట చెప్తున్నాను, ఇంతకంటే చెప్పలేను, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు సేమ్ మాట చెప్పడం అవసరం లేదు. కాదు, మునుగోడు ప్రాంత ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మీ పైన తీవ్రమైన ఒత్తిడి ఉంది, అసలు మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే బీజేపీ కరెక్ట్ కాదు, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తీవ్రమైన ఒత్తిడి ప్రజల నుంచి ఉన్నట్లు మాకు తెలుస్తుంది. మీకేమైనా ఉందా ఒత్తిడి? మీకు ఒక మాట చెప్తాను రమేష్, నా మీద ఎవరి ఒత్తిడి అవసరం లేదు. ప్రజల ఒత్తిడి అయితే ఉంటుంది, నేను ఒకటి చెప్తానండి. నాకు ప్రజల మనసులలో ఏముంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మునుగోడు నల్గొండతో పాటు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాలంటే నేను ఏం చేయాలనో నాకు బాగా తెలుసు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష గురించి కష్టపడ్డ వ్యక్తిని, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని, ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలై ఆగమైన తెలంగాణని ఏ విధంగా కాపాడుకోవాలో, ప్రజల మనసులో ఏముంది, నేను ఎక్కడుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడగలుగుతాను, కేసీఆర్ని గద్దె దించగలుగుతాము, మేము అందరం కలిస్తే అని చెప్పి మంచి నిర్ణయము సమయం వచ్చినప్పుడు తీసుకొని ముందుకు పోతాం తప్పితే పదవుల కోసము డబ్బుల కోసము ఆశపడి అమ్ముడు పోయే వ్యక్తులం కాదు. దయచేసి నా అభిమానులకు అందరికి కూడా, మీ అందరికి కూడా చెప్తున్నా, మునుగోడుతో పాటు తెలంగాణలో ఉన్న అందరికి కూడా చెప్తున్నా, టైం వస్తుంది. రాజగోపాల్ రెడ్డి ఏం చేతులు ముడుచుకొని కూర్చోలేదు,
మీరందరూ చూసిండు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా మున్గోలు జరిగినటువంటి పోరాటం జరగలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేవలం కమ్యూనిస్టుల పొత్తు పెట్టుకొని వేల కోట్లు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేసి నన్ను ఓడగొట్టిండు అది కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ సమాజానికి ఆత్మ గౌరవం కోసం కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని తీసుకున్న నిర్ణయం కోసం వచ్చిన ఎన్నిక అది అయినా కేసీఆర్ భయపడి ఊరికొక ఎమ్మెల్యేని పెట్టి ఊరికొక మంత్రిని పెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుర్మార్గంగా గెలిచింది తప్పితే అది నైతికంగా రాజగోపాల్ రెడ్డి గెలిచిందని చెప్పి మొత్తం సమాజం భారతదేశం అంతా మాట్లాడుకుంటుంది ఇటువంటి తరుణంలో అంత పెద్ద యుద్ధం చేసిన మనిషిని కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కోరుకునే విధంగా రాజగోపాల్ రెడ్డి పనిచేస్తారు తప్పితే మేము భయపడి ఇంట్లో కూర్చునే వాళ్ళం కాదు ప్రజలు ముఖ్యం ఆ తర్వాత పార్టీ ప్రజల మనసుల్లో ఏముందో వాళ్ళ కోరిక మేరకే మేము నడుచుకుంటాం తప్పితే పార్టీ మీద ఎంత అభిమానం ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకుంటందుకు ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తందుకు అన్ని రంగాల్లో ఉన్న అన్ని రంగాల పేదలకు అండగా ఉంటందుకు మనం ఏ పార్టీలో ఉంటే మనం న్యాయం చేయగలుగుతాం ఏ ప్రభుత్వం ఉంటే న్యాయం చేయగలుగుతాం ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగానే ముందుకు పోతాం తప్పితే ఇందులో ఇంకా వేరే ఆలోచన అనుమానాలు తెలంగాణ ప్రజలకు వద్దు ముఖ్యంగా నా అభిమానులకు అందరూ కూడా చెప్తున్నా మీరేం టెన్షన్ పడద్దు టైం వచ్చినప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటాం తీసుకుంటాం కేసీఆర్ని కొడతాం కేసీఆర్ని గద్దె దింపుతాం అందులో అనుమానం లేదు థాంక్యూ రాజగోపాల్ రెడ్డి ఈటెల రాజేందర్ ఎప్పుడు కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఇది ఆసక్తికరమైన ప్రశ్న మీరు దీనికి సూటిగా ఆన్సర్ చెప్పండి సార్ ఇప్పుడు నేను ఒక పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఉన్నాను ఇప్పటి వరకు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతా అని చెప్పలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభిమానులు నాయకులు గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కాబట్టి వాళ్ళు నన్ను ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నాను ఈ విషయంలో నా నిర్ణయం ఇంతవరకు తీసుకోలేదు భారతీయ జనతా పార్టీతోటే కేసీఆర్ని ఓడించడం సాధ్యము అని చెప్పి నేను బీజేపీ పార్టీలో చేరిన మనిషిని సడన్గా కర్ణాటకతోటి తెలంగాణలో కాంగ్రెస్ గాలి వచ్చింది వచ్చిందనుకుంటున్నారా రాలేదనుకుంటున్నారా మీరు ప్రజలు కాంగ్రెస్ అనుకుంటున్నారు మీరు ఎప్పుడు మారుతారు అని వాళ్ళు కథనాలు రాస్తే పేపర్లు టీవీలు రాసినంత మాత్రాన నేను తొందరపడి నిర్ణయం తీసుకోను నేను బీజేపీ అధిష్టానం మాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది తప్పకుండా మీరు చూస్తూ ఉండండి మీరు తొందరపడొద్దు మీ మీడియా వాళ్ళందరికీ కూడా నా సోషల్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా నేను దయచేసి నా విన్నపం ఏంటంటే మేము సమయం వచ్చినప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మేమే చెప్తాం రెడ్డి బ్రదర్ మీ బ్రాండ్ రావాలనుకుంటున్నారు ఏం చెప్తారు ఆయన కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు మీ మా బ్రాండ్ నల్గొండ జిల్లాలో తెలంగాణలో ఒక బ్రాండ్ ఉందని చెప్తున్నారు రైట్ సార్ ఇప్పుడు ఢిల్లీలో మీరు వెళ్ళిన తర్వాత ఎటువంటి కీలక నిర్ణయం అయినా తీసుకోబోతున్నారా బీజేపీ హైకమాండ్ ఏమైనా ఒక వార్నింగ్ ఇవ్వబోతున్నారా దీనికి సంబంధించి ఇప్పుడు బీజేపీకి మోడీ అమిత్ షాకి వార్నింగ్ ఇచ్చేంత పెద్దన్నా నేను నాకు మోడీ అమిత్ షా గారు అంటే గౌరవం ఉంది గత 9 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుండ్రు నేను ఎవరిని వార్నింగ్ ఇవ్వను ఎవరిని బ్లాక్మెయిల్ చేయను మా లక్ష్యం మా ఆశయం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడము తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడము దయచేసి అర్థం చేసుకోండి అది మీరు ఆయన్ని అడగండి పరిస్థితులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గద్దె దించాలంటే అటువంటి నిర్ణయం తీసుకొని బీజేపీ డ్రాప్ పడిపోవడానికి కారణాలు ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తాం వివరించిన తర్వాత బీజేపీ నాయకత్వం ఏం చెప్తుందో ఆ అంశాలకు సంబంధించి ఆ తర్వాత కార్యాచరణ ఉంటుంది ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే నిర్ణయం తీసుకోబోతున్నామని నర్మగర్భంగా రాజగోపాల్ రెడ్డి అయితే చెప్పారు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ టూర్ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి ఇది ఈ వారం బెస్ట్ బేస్ చూస్తూ ఉండండి.